నమస్తే అండి, నేను మీ గృహలక్ష్మి రమణ. గృహలక్ష్మి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, ఎక్కడైనా ఒక చోట వ్యవసాయ భూమి కొనుగోలు చేయాలి అని అనుకున్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు, చూడాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఓకేనండి, సబ్జెక్ట్లోకి వస్తే, వ్యవసాయ భూమి కొనుగోలు చేయాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలని నేను ఒక పాయింట్ టు ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ చెప్తాను. అంటే నేను ఏర్పరచుకున్నటువంటి ఆర్డర్, జనరల్గా నేను కూడా అబ్జర్వ్ చేసేటి స్థలం మోకపైన యజమాని కబ్జాకు ఉన్నాడా లేదా ఒక పాయింట్. అంటే తాను అక్కడ వ్యవసాయం చేస్తున్నాడా లేదా, అక్కడ తన కబ్జాలో ఉన్నాడా లేదా. రెండవ పాయింట్ వచ్చేసి మనకు అమ్మాలనుకుంటున్న విస్తీర్ణం అసలు ఉందా లేదా. అంటే మనకు 2 ఎకరాలు అమ్ముతానప్పుడు 2 ఎకరాలు ఉందా లేదా, 3 ఎకరాలు అమ్ముతానప్పుడు 3 ఎకరాలు ఉందా లేదా. ఆ విస్తీర్ణాన్ని ప్రభుత్వ సర్వేయర్ చే కానీ లేదా ప్రైవేట్గా లైసెన్స్డ్ సర్వేయర్ చే కానీ ఆ విస్తీర్ణాన్ని మొత్తం కూడా కొలత తీసి అసలు ఉందా లేదా అనేది ఒక కంక్లూజన్కి రావాలి. ఓకే, ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి సబ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో యాజమాన్య హక్కులు, అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా. తర్వాత ఈసీలో ఇక స్టెప్స్ అన్నీ కూడా, అంటే అమ్మకపు స్టెప్స్ లేకుంటే ఆయనకు దానపత్రంగా వచ్చినాయా, ఆస్తి ఎలా సంభవించింది, ఆ భూమి ఆ యజమానికి ఎలా సంభవించింది అనే హక్కులు తెలిపే ప్రతి స్టెప్స్ ఈసీ, అంటే సబ్ రిజిస్ట్రార్ ద్వారా జరిగిన ప్రతి ఒక్క స్టెప్, అంటే ప్రతి ఒక్క స్టెప్ అంటే ఒక తంతి తర్వాత ఒక తంతి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ రెవెన్యూ రికార్డులు, రెవెన్యూ సమాచారం పైన కొంత సాధారణ సమాచారం, అంటే అవగాహన ఉండాలి మనకు. రెవెన్యూ పరిభాషలో వాడే పదాలు అంటే సేతువార్, పహాని, నకల్స్, వన్ బీమ్, వీటి మీద కొంత అవగాహన ఉండడం కోసం ఫస్ట్ ఈ పాయింట్స్ చెప్తానండి. ఒక జనరల్ సమాచారాన్ని పొందుపరిచి అంటే ఆ సంవత్సరంలో ఉన్న సాగుబడిని, సాగు ఏ విస్తీర్ణము, యాజమాన్యపు హక్కుల గురించి తెలుపబడే సాధారణ రికార్డుని 1B అంటారు. అంటే రెవెన్యూ పరిభాషలో ఉండేటువంటి రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రాథమిక స్థాయిలో తెలుసుకునేదే 1B రికార్డ్. ఇంకా దీనికన్నా కొంచెం పై స్టెప్కి వెళ్తే పహాని, అడంగల్ పహాని నకల్ అంటారండి. అడంగల్ పహాని నకల్ అంటే ఏం లేదు, ఒక సంవత్సరపు వ్యవసాయ సంవత్సరం అని అంటారు. అంటే జనరల్గా మనకు ఆడిటింగ్ అంటే మార్చ్ 31 టు మార్చ్, కొత్త సంవత్సరం అంటే జనవరి 2 జనవరి, అంటే ఒక అకాడమిక్ ఇయర్, ఒక ఆడిటింగ్ ఇయర్ ఉన్నట్టే వ్యవసాయానికి కూడా వ్యవసాయ సంవత్సరం అనేది ఉంటుందండి. అంటే ఒక సంవత్సర కాలంలో జరిగేటువంటి రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే సాగు కానీ యజమాన్యపు హక్కులు రావడం పోవడం, ఇంత ఏరియాతో రికార్డ్ అవ్వడం, ఇంత ఏరియాతో వెళ్ళిపోవడం, అంటే ఒక వ్యక్తి ఇంకోరికి అమ్మారంటే తను వెళ్ళిపోవడం అన్నట్టే కదా. ఇలా ఒక సంవత్సర కాలంలో జరిగేటువంటి రికార్డెడ్ ఇన్ఫర్మేషన్నే అడంగల్, పహాని, నకల్ అంటారండి. ఇక దీనికన్నా పైన ఉండేటువంటి స్టెప్ సేతువారి నకల్. సేతువారి నకల్ అంటే తెలంగాణలో సేతువారి నకల్ అంటారండి, అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే రీసర్వే సెటిల్మెంట్ రికార్డ్ అంటారండి. ఇది మన దగ్గర తెలంగాణలో సేతువార్, ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఆర్. దీనికైనా పైన ఉండే సమాచారం అంతా కూడా ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాబట్టి ఆ పైన ఉండే రికార్డెడ్ని కాసరా పహాని అంటారు. కాసరా పహాని లేదా కొన్ని చోట్లలో అందుబాటులో ఉండే రికార్డ్ని చేసాల్ పహాని అని అంటారు. ఇది మొత్తం రెవెన్యూ రికార్డులో వాడబడే పరిభాషలు, వాటి పదాలు. సాధారణంగా ఎక్కువ మంది ఉపయోగించి ఎక్కువ మందికి తెలవాల్సిన పదాలు ఏంటంటే చేసాల్ పహాని, కాసరా పహాని, సేత్వార్ తెలంగాణలో సేత్వార్, ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఆర్ సెటిల్మెంట్ రికార్డ్ అంటారండి, రీసర్వే సెటిల్మెంట్ రికార్డ్. ఇక తర్వాత వచ్చేసి అడంగల్, పహాని, నకల్. తర్వాత వచ్చేసి 1B రికార్డ్. ఇక మీకు పాస్బుక్, టైటిల్ డీడ్ పాస్బుక్, పహాని టైటిల్ డీడ్ పాస్బుక్, ఇప్పుడు ఇదంతా కాకుండా కంప్యూటర్తో ధృవీకరించబడినటువంటి నూతన పాస్బుక్లు వస్తున్నాయి. దీనిలో 2 రకాల పాస్బుక్స్ ఉండవండి. ఒకటే అంటే ఓనర్షిప్, యాజమాన్య హక్కుల్ని తెలిపేది, ప్లస్ భూమి సాగుబడి, సాగు వివరాల గురించి తెలిపించే, రెండింటి గారికి కలిపి కూడా ఒకటే రకమైన న్యూ డిజిటల్ పాస్బుక్ గారు తెచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ఈ టెక్నికల్ పరిభాషలో, అంటే రెవెన్యూ టెక్నికల్ పరిభాషలో ఉన్న ఈ పదాల గురించి మీకు తెలిస్తే ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. 1B రికార్డు నుంచి చూసుకొని సేతువారి వరకు కూడా యాజమాన్యపు హక్కులు అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
ఎక్కడైనా లింక్స్, అంటే సేతువార్ నుంచి వన్వీరికాడ్ వరకు ఎక్కడైనా లింక్స్ కనుక మిస్ అయితే, అప్పుడు ఇయర్ టు ఇయర్ జరిగినటువంటి ట్రాన్జాక్షన్స్, అంటే ఇయర్ టు ఇయర్ జరిగినటువంటి మార్పులు చేర్పుల గురించి తెలుసుకోవాలంటే పహాని యూజ్ అవుతుందండి. ప్రతి ఇయర్ పహాని ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా, అంటే మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కదా స్టెప్స్ విషయంలో, అంటే ఆస్తి బదలాయింపులు కానీ ఆస్తికి సంబంధించిన మార్పులు చేర్పులు చీలికలు జరిగినప్పుడు ఎన్కాంపడేట్ సర్టిఫికెట్ ఈసీ ఎంత వివరంగా చెప్తుందో, ఎంఆర్ఓ ఆఫీస్లో, రెవెన్యూ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో ఉండేటువంటి అడంగల్ పహాని కూడా అంతే వివరంగా ఆస్తి యొక్క చీలిక లేకుంటే జరిగిన స్టెప్స్, ఎట్లా బైఫర్కేషన్ అయింది, వీటన్నిటి వివరాలు అడంగల్ పహాని రికార్డ్ పూర్తిగా తెలియజేస్తుంది. దీని ఆధారంగా మీరు యజమాని యొక్క యాజమాన్య హక్కులని పట్ల ఒక నిర్ధారణకు రావచ్చు. ఓకేనండి. ఇక ఇవన్నీ చూసుకున్నాక కూడా కొన్ని సందర్భాల్లో, అంటే వ్యవసాయ భూమి అనేది ఎక్కువ మొత్తంలో కానీ ఎక్కువ స్థాయిలో కానీ మీరు విక్రయం చేయదలుచుకున్నప్పుడు సివిల్కి సంబంధించిన కేసెస్ ఉంటాయి కొన్ని, అంటే భూమికి సంబంధించిన తగాదాలు, అంటే భూమి ఎంత చిన్నదైనా పెద్దదైనా భూమికి సంబంధించిన తగాదాలు ఈ మధ్య ఇప్పుడు మనం నిత్యం మనం చూస్తున్నాం. మనం దీన్ని కూడా ఈ సివిల్ కోర్టులో, ఇప్పుడు మనకు ఆన్లైన్ అయినప్పటి నుంచి కూడా ఈ సివిల్కి సంబంధించిన కేసెస్ ఏమున్నాయని ఇప్పుడు ఇంటర్నెట్లో మనం కూర్చున్న దగ్గర నుంచే దీన్ని పరిశీలించుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే ఒక మంచి న్యాయ నిపుణుడి దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే ఆ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసుకోవాల్సిందిగా నా యొక్క విన్నపం. ఇలా మన భూమి కొలతతో మొదలై రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో, అంటే తహసీల్దార్ ఆఫీస్లో జరిగే ప్రతి స్టెప్స్ని, ప్రతి చర్యని, అంటే ప్రతి దస్తావేజ్ని పరిశీలించిన తర్వాత వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడం పూర్తిగా మనం సేఫ్ సైడ్లో పర్చేసింగ్ చేసినట్టుగా దీన్ని భావించాలండి. చాలామంది ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మేము చేసుకున్నామండి, మాకు పూర్తిగా యాజమాన్య హక్కులు వచ్చాయని చెప్పేసి అనుకుంటారు. మీ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే సరిపోదు. 1B కానీ, పహానీలో కానీ, రికార్డ్స్లు అన్నిటిలో కూడా మీకు సంబంధించిన యజమానికి సంబంధించి, మీరు కొనుగోలు చేసిన యజమానికి సంబంధించిన వివరాలే ఖచ్చితంగా కనిపించేలా రికార్డు ఉండాలి. మీరు కాగితం సరిగ్గా రాసుకున్నామని, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, వ్యవసాయ భూమికి ఇలాంటి నిబంధనలు వర్తించవు. ఇవి ఖచ్చితంగా మీరు బయట ఎలాంటి ఏ రకమైనటువంటి దస్తావేజులు, విక్రయ దాన దస్తావేజులు సబ్ రిజిస్టర్ ద్వారా చేసుకున్నా ఎంఆర్ఓ ఆఫీస్కి మీది మీరుగా వెళ్ళి మ్యూటేషన్ చేయించుకొని పాత యజమాని నుంచి మీకు వచ్చినటువంటి విస్తీర్ణాన్ని మీ పైన రాసుకొని పాత యజమాని పేరు తర్వాత కింద మీ పేరు కనిపించేలా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోగానే పూర్తిగా హక్కులు సంభవించినట్టు కాదండి. వ్యవసాయ భూమి విషయంలో రెవెన్యూ వారి పరిధికి తీసుకొచ్చి, తహసీల్దార్ గారి పరిధిలోకి తీసుకొచ్చి ఆ అంశాన్ని మ్యూటేషన్ అనే ప్రక్రియ చేసుకొని మీరు రికార్డుకి ఎక్కి 1B పహాని తీసినప్పుడు మీ పేరు వచ్చినప్పుడే మీకు పూర్తి స్థాయి యాజమాన్యపు హక్కులు సంభవించినట్లుగా భావించాలని నమ్మనవి. థ్యాంక్ యూ అండి. ఈ విషయం మీకు గనక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇదే విషయాన్ని నలుగురికి తెలపాలనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.